హండ్రెడ్ రూపీస్ అయింది మేడం. హా అవుతాయి. స్లోగా ఊరంతా తిప్పి తీసుకొచ్చి అసలు నీ బండి ఎక్కడమే ఎక్కువ, డబ్బులు కూడా ఇవ్వను. నీ వల్ల నాకు ఎంత లేటో తెలుసా? అదేంటి మేడం అలా అంటారు? నేను న్యాయంగానే అడుగుతున్నాను కదా మిమ్మల్ని. అయినా నువ్వేంటి నన్ను డిమాండ్ చేస్తున్నావు? బ్లడీ చీప్ ఫెలోస్. నేనేం డిమాండ్ చేయట్లేదు మేడం, ఏదో నా పూట గడుపుకోవడం కోసం నేను పని చేస్తున్నాను. నా కష్టానికే కదా మిమ్మల్ని అడుగుతుంది. కష్టమా? ఏదో మూన్ పైకి వెళ్ళి రాకెట్ నడిపి ఇండియాకి పేరు తీసుకొచ్చినట్టు. అవునులే, అంత చదువుకొని ఉంటే ఈ పని ఎందుకు చేస్తావు? అయినా నీలాంటి వాళ్ళతో నాకు మాట్లాడి తీసుకో. ఏమైందమ్మా? లేట్ అయిందని బైక్ బుక్ చేసుకొని వస్తే వాడు ఎక్కువ చేస్తున్నాడు. నేను వేసుకున్న డ్రెస్ కాస్ట్ అంత ఉండదు వాడి బైక్ కాస్ట్. అలానే వదిలేస్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. రే, సంక్రాంతి పండుగ వస్తోంది, ఇల్లంతా శుభ్రం చేయాలి. నువ్వు మీ ఆవిడ కలిసి పిండి వంటలు చేయాలి. ఇంటికి చుట్టాలు వస్తారు, మాట రాకుండా చూసుకో. నాకు వదిలేండి అమ్మగారు, నేను చూసుకుంటా కదా. ఇంతకు ఎవరెవరు వస్తున్నారు చుట్టాలు? నేను లేచి ఎంతసేపు అవుతుంది? కాఫీ ఇవ్వడం తెలీదా నీకు? నిన్ను వచ్చి అడుక్కోవాలా నిన్ను? సారీ మేడం, మీరు లేచిన విషయం నాకు తెలియలేదు, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. ఏంటే, కాస్త మెల్లిగా చెప్పొచ్చు కదా. నువ్వు ఊరుకో అమ్మా, నీకేం తెలీదు. ఇదిగోండి మేడం కాఫీ. అమ్మగారు, ఈ నెల కొంచెం జీతం పెంచానండి. ఈ నెల వదురా, వచ్చే నెల చూద్దాంలే. అయ్యో అలా అంటారేంటండి, ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది అమ్మగారు. అయితే నువ్వు చేసే పనికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలని మాకు తెలుసు. మీ ఇల్లు ఎలా ఉంటే మాకేంటి? అలా కాదు మేడం, నేను ఇక్కడ సంవత్సరం నుంచి చేస్తున్నాను, గత 6 నెలలుగా జీతం పెంచుతానంటున్నారు, అందుకని అడుగుతున్నానండి. నీకు ఈ డబ్బులు ఇవ్వడమే ఎక్కువ, ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే మానేయ్. ఈ డబ్బులకు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటే అలా మాట్లాడచ్చా? గతిలేక మన దగ్గర పనిచేసే వాళ్ళు మనం ఇచ్చింది తీసుకోవాలి, కానీ తిరిగి మనల్ని అడగడం ఏంటమ్మా? అమ్మా అమ్మా! ఏంటే? నేను బయటికి వెళ్ళాలి, ఏవి బట్టలు వాష్ లేదు, ఐరన్ లేదు. పనివాడు మానేశాడుగా. మరి నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి బయటికి? మళ్ళీ పనివాడు వచ్చి బట్టలు ఉతికి ఐరన్ చేసేదాకా ఆగాలి, లేదంటే నీ పని నువ్వు చేసుకోవాలి. ఏం అవసరం లేదు, నేను డ్రై వాష్కి ఇస్తా. ఈరోజు సండే. అబ్బా, బ్రేక్ఫాస్ట్ పెట్టు. బ్రేక్ఫాస్ట్ చేయలేదే. ఎందుకు చేయలేదు? పనివాడు లేడు కదా. మనం చేయొచ్చు కదమ్మా. గిన్నెలు తావలేదే. మరి అవి కూడా నువ్వే కడిగేయొచ్చు కదా. నేనెలా కడుగుతాను? అలాంటి పనులు చేస్తే నీకు చీప్ గా కనిపిస్తాను కదా. మరి మీరెలా తింటారు? ఆర్డర్ పెట్టాను, 1 గంటలో వచ్చేస్తుంది. నేను అంతసేపు వెయిట్ చేయలేను. నాన్న, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. డ్రైవర్ లేడు, మానేశాడు. మరి నువ్వు డ్రాప్ చేయొచ్చు కదా. నేను అలాంటి చీప్ పనులు చేయనమ్మా, నీకు ఇష్టం ఉండదు కదా. ఏంటి, ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటున్నారా? ఏం అవసరం లేదు, నేను క్యాబ్ లో వెళ్తా. సరే వెళ్ళు. క్యాబ్ బుక్ అవ్వట్లేదండి. హలో భయ్యా. డ్రాప్ ఎక్కడ మేడం? జూబ్లీ హిల్స్. లేదు మేడం, సారీ. హలో హలో, డ్రాప్ ఎక్కడ మేడం? జూబ్లీ హిల్స్. నేను జూబ్లీ హిల్స్ వెళ్ళట్లేదు మేడం, నీ దగ్గర అనుకుని వచ్చాను. చాలా అర్జెంట్, నీకు ఎంత కావాలో చెప్పు, అంతిస్తా. సరే పద. లేదు మేడం, నేను డబ్బుల కోసం పని చేయట్లేదు, నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. మీరు వేరే రైడ్ బుక్ చేసుకోండి. సారీ మేడం. ఏంటమ్మా, ఇంకా వెళ్ళదా? పొద్దున్న లేచినప్పటి నుంచి అంత గందరగోళంగా ఉంది. ఏంటి, ఒక్కరోజులోనే? మార్నింగ్ నుంచి పనిచేసేవాళ్ళు లేకపోతే డే సరిగ్గా లేదనిపిస్తుంది. అంటే మన డైలీ లైఫ్లో ఎంత సహాయం చేస్తున్నారో కదా, వాళ్ళ సహాయం లేకపోతే మనం ఏమీ చేసుకోలేమమ్మా.
గుర్తుపెట్టుకో, వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కానీ అధికారం వల్ల కాదు. అయినా వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళే కదా నాన్న. నీకు చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడం మా తప్పేనమ్మా. మనుషుల్లో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉంటారు కానీ తక్కువ ఎక్కువ అని కాదమ్మా. మంచి బట్టలు వేసుకొని 3 పూటలు తింటుంటే మానవత్వం అంటే ఏంటో మర్చిపోయాను నాన్న. అది తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. సహాయం చేసే వాళ్ళని కూడా చాతగాని వారిలా చూశాను. ఒక కంపెనీ నడవాలన్నా, ఒక రోజు కుటుంబం గడవాలన్నా దాని వెనక కార్మికులు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మేడం. నన్ను క్షమిస్తారా? అయ్యో మేడం, ఓనర్స్ మమ్మల్ని ఏదనంటే మేము బాధపడతాం కానీ ఏది మనసులో పెట్టుకో మేడం. క్షమించే శక్తి వాళ్ళకుంది, తప్పు తెలుసుకొని మారే మనసు నీకుందా? నిజంగా ఎప్పుడు ఇంకెవరిని తక్కువ చేసి మాట్లాడాను. కాఫీ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ.